శ్రీతేజ్ గారు, మీరు ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు, బట్ స్టిల్ డిడ్ యూ ఫైండ్ ఎనీ ఛాలెంజ్ ఈ పర్టికులర్ రోల్ ప్లే చేయడంలో? ఇది ఈ పర్టికులర్ది నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది అనేది. బాబు గారా, రాజశేఖర్ గారు, బేసిక్గా ఛాలెంజింగ్ ఉండే నాకు ఇష్టం అండి. అంటే బేసిక్గా ఇట్స్ నాట్ ఛాలెంజ్ అనో, లేకపోతే అలా ఎప్పుడు నేను ఆలోచించుకున్నాను. ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని 100% ఎలాగ నేను అవుట్పుట్ ఇవ్వాలి, దానికి నేను ఏం కష్టపడాలి, అదొక్కటే ఉంటుందండి నాకు మైండ్. అంటే ఆ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ వచ్చేయన్నీ అలాగే వస్తున్నాయేమో, బట్ అంటే అది ఎలా చెప్పాలంటే కరెక్ట్గా, ఇప్పుడు ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం ఉందండి, దాంట్లో కండా క్యారెక్టర్ ఉంది, బట్ డైరెక్టర్ గారు క్యారెక్టర్ చెప్పారు అండ్ మాడ్యులేషను అవన్నీ ఇలా ఇలా ఉండాలి క్యారెక్టర్ అని చెప్పారు. కానీ దాని వెనకాల ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, ఆ క్యారెక్టర్ డెప్త్ ఏంటి, అదనేది నేను వర్క్ చేసుకున్నా 100%. క్యారెక్టర్ కావాల్సిన కొన్ని బాడీ లాంగ్వేజ్లు, మ్యానరిజమ్స్, ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట. ఇవి స్క్రీన్ మీద ఎప్పుడు డైరెక్ట్గా డైలాగ్ ఎప్పుడైతే చెప్పేస్తే ఇట్స్ ఏ ప్లెయిన్గా ఉంటుందండి. దానికి చిన్న బాడీ లాంగ్వేజ్ అని ఒక టింట్, ఏదైనా చిన్న మ్యానరిజము బాడీలో కానీ, ఎక్స్ప్రెషన్లో కానీ, ఐలో కానీ ఏదైనా చిన్నది చేసామనుకోండి, అది డెఫినెట్గా స్క్రీన్ ప్రెజెన్స్లో కొద్దిగా మనల్ని ఎలివేట్ చేస్తుంది, ఇంకా పుషప్ చేస్తుంది. దానికోసం నేను హార్డ్ వర్క్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తాను. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సిబిఎన్ గారి క్యారెక్టర్ అనేది ఇట్స్ టఫ్ లైన్, వైఎస్ఆర్ గారిది అండ్ రెండు ఇట్స్ రెండు టఫ్ లైన్ క్యారెక్టర్స్ అండి. రెండు డిఫరెంట్, అవి అసలు రెండు సంబంధం ఉండదు. యు హావ్ టు లివ్ ఇన్ దట్ క్యారెక్టర్ చాలా రోజులు, అలాగే ఊహించుకోవాలి కదా మిమ్మల్ని మీరు. నేను ఆఫ్టర్ ఆ సినిమా అయిపోయిన తర్వాత 3-4 మంత్స్ నేను బయటకు రాలేకపోయానండి. అంటే ఎక్కడికి వెళ్తున్నా నాకు అదే అనిపిస్తుంది, నేను అలాగే నడిచేస్తున్నాను, అలాగే కూర్చుంటున్నాను, మాట్లాడుతున్నాను, ఇలా బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అట్లన్నింటిని మళ్ళీ బయటకు రావడానికి చాలా హోంవర్క్ చేసుకున్నాను మళ్ళీ నన్ను నేను నేను అలా ఉండకూడదు, నేను వేరు, నేను వేరు, నేను వేరు అని. బట్ ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రావాలన్నా, లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్లో ఉండాలి అంటే వైల్ ప్రిపేరింగ్, మనం డైలీ లైఫ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూనే ఆ క్యారెక్టర్ని మైండ్లో పెట్టుకొని మన డైలీ లైఫ్ లీడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ కోసం కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. మన ఇంట్లో వాళ్ళు డైలీ నార్మల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏమి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయలేదా? అమ్మో ఇవన్నీ డిస్ట్రాక్ట్ చేస్తున్నాను అని అనిపించలేదా? యాక్చువల్లీ డైలీ లైఫ్లోకి ఆ క్యారెక్టర్ నేను తెచ్చేసానండి. మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? సపోర్టే. ఓకే, సపోర్ట్. నేను ఎక్కడికి వెళ్ళినా అది ఇంకా దాని మీదే బేస్ అయ్యి ఉన్నా, అలాగే కూర్చున్నా, దాని మీద వర్క్ జరిగిపోతూ ఉండేది. ఇంకా అప్పుడే అది అవుట్పుట్ అలా వస్తుంది నాకు కూడా తెలిసింది. ఆ థియరీ ఫాలో నవంబర్లో స్టార్ట్ అయింది, మార్చి వరకు ఉన్నానండి. అంటే మార్చి వరకు సినిమా పీరియడ్, కానీ ఆ తర్వాత కూడా 3-4 మంత్స్ అయితే ఉన్నాను. అంటే 7-8 మంత్స్ దాకా ఉన్నానండి. 7-8 మంత్స్ అందులో నా ట్రాన్స్లోనే, ఇట్స్ హై ట్రాన్స్. నేనే కాదండి, వరల్డ్ యాక్టర్స్లో మనం అలా డిఫరెంట్గా ప్లే చేసే క్యారెక్టర్స్ ఎవరన్నా సరే, అందులో జోకర్, లాస్ట్ జోకర్ సినిమా వచ్చింది, ఆయన కూడా, ఆయన మీరు థియరీ ఆఫ్ బయోగ్రఫీ చదివితే ఆ సినిమా గురించి తెలుసుది. వన్స్ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది. డార్క్ నైట్లో చేసిన జోకర్ క్యారెక్టర్ ఆయన కూడా ఆ ట్రాన్స్లో ఉండిపోయి ఆయన బయటకు రాక బ్రెయిన్ ట్యూమర్లా వచ్చి ఆయన చనిపోయారు. అండ్ శ్రావణ్ రెడ్డి గారు,